వరకు వచ్చిన ఉదయబాను అఖండ ఇంటర్వ్యూలతో సందడి. ఉదయబాను ఇప్పుడంటే ఈ భామ హడావుడి తగ్గిపోయింది, కానీ ఒకప్పుడు స్మాల్ స్క్రీన్ పై లేడీ సూపర్ స్టార్ గా సత్తా చాటింది. డాన్స్ బేబీ డాన్స్, సాహసం చేయరాటింపక, వన్స్ మోర్ ప్లీజ్, పిల్లలు పెడుకులు వంటి ఎన్నో ప్రోగ్రామ్స్ కు వ్యాఖ్యాతగా పనిచేసింది. ఓ వైపు బుల్లి తెరపై షో చేస్తూ అప్పుడప్పుడు సిల్వర్ స్క్రీన్ పై కూడా మెరుస్తూ అదరగొట్టింది. మంచి ఫామ్ లో ఉన్న 2004లోనే విజయ్ కుమార్ ను వివాహం చేసుకున్న ఉదయబాను ఆ తర్వాత కూడా బుల్లి తెరపై అలరించారు. కొన్నాళ్లకు క్రమక్రమంగా ఈ స్టోరీ యాంకర్ వైభవం తగ్గుతూ వచ్చింది. 2016 ఆగస్టులో ఇద్దరు కమల పిల్లలకు ఆమె జన్మనిచ్చారు. ఆ తర్వాత నుంచి పిల్లల ఆలన పాలన చూసుకుంటూ ఇంటికే పరిమితం అయిపోయారు ఉదయబాను. ఝాన్సీ సుమల తర్వాత ఒకప్పుడు తెలుగు బుల్లితెరని ఏలిన యాంకర్ ఉదయబాను. అప్పట్లో ఆమె యాంకరింగ్ కు, ఆమె హాట్ లుక్స్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. పెళ్లి పిల్లలు తర్వాత పూర్తిగా ఫేడ్ అవుట్ అయినట్టు అనిపించిన ఉదయబాను ఈ మధ్య అస్సలు పూర్తిగా కనిపించడమే మానేశారు. అయితే తిరిగి మళ్ళీ ఆమె తన పూర్వ వైభవాన్ని తెచ్చుకునే ప్రయత్నంలో ఉంది. ఈ మధ్యనే బాలకృష్ణ అఖండ సినిమాకు స్పెషల్ ఇంటర్వ్యూ చేసిన ఉదయబాను లేటెస్ట్ గా నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన శ్యామ్ సింగర్ రైటింగ్ తో స్పెషల్ చిట్చా చేశారు. మళ్ళీ ఉదయబాను సినిమా ఇంటర్వ్యూస్ ఈవెంట్స్ చేయడం పట్ల ఆమెని ఇష్టపడే ఆడియన్స్ ఖుషి అవుతున్నారు. తెలుగు బుల్లితెర మీద ఉదయబాను తప్పకుండా తన ముద్ర వేసుకున్నారని చెప్పొచ్చు. సుమా ఛాన్సీల తర్వాత థర్డ్ ప్లేస్ లో ఉదయబాను ఉన్నారు. అయితే ఈ మధ్య యువ యాంకర్ల ఎంట్రీతో కొద్దిగా వెనుకపడ్డది. మళ్ళీ ఉదయబాను తిరిగి ఫామ్ లోకి రావాలని అందరూ కోరుతున్నారు. వరుస షోలు చేస్తున్న ఉదయబాను మళ్ళీ మునుపటి హవా కొనసాగిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక మీదట సుమ బిజీగా ఉంటే ఉదయబాను నెక్స్ట్ ఆప్షన్ అనే ఛాన్స్ ఉంది. హలో ఎవ్రీవన్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు జేబీ టీవీ తెలుగు. హాయ్ వ్యూయర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ టీవీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ తెలుగు న్యూస్ ఛానల్. హలో ఎవ్రీవన్, నేహా దేశ్ పాండే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేబీ టీవీ తెలుగు.